రామకృష్ణ గారు, అంటే నమస్కారం శ్రీనివాస్ గారు. ప్రభుత్వాలను బదనాం చేయాలి, ప్రజల ముందు అని అంటే బోట్లను కూడా ఉపయోగించి ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేస్తే దానివల్ల కూడా వరద నష్టం ఇంకా ఎక్కువ జరుగుతుంది. వరద నష్టం ఎక్కువ జరిగితే ఈ ప్రభుత్వం వైఫల్యమైందని చెప్పచ్చు. అనేదాకా కూడా బోట్లు వదిలారా, ఆ స్థాయిలో కుట్రాలు చేసుకుంటున్నారా రాజకీయాల్లో అనే చర్చకు తెరలేచింది. ఈ బోట్లు ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ని ఢీకొన్నాయో ఆ బోట్లు మేమంటే మేమే అని దాని వెనకాల కుట్ర ఉంది అని విమర్శించుకోవడం అనేటువంటి చూస్తుంటే రాజకీయాలు ఏ స్థాయికి పోయినాయి అంటే ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? ఇది జరిగిన ఘటన మరి అది ఏ రకంగా జరిగింది అనేది దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది. తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, కేసు బనాయించారు, ఇద్దరిని అరెస్ట్ చేశారని కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఏదేమైనా సరే ఇది వాస్తవం కాకూడదని మనం అందరం కూడా కోరుకోవాలి. ఎందుకంటే రాజకీయాలకు కూడా ఒక పరిమితులు ఉంటాయి అంతే తప్ప, రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారని ఎవరు ఊహించలేము. కాబట్టి ఇది జరిగి ఉండకూడదని మనం అందరం కూడా ఆశిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజల మద్దతు కూడగట్టుకొని ప్రజల యొక్క బాగోగుల కోసం పనిచేయాల్సిందే తప్ప, అది ప్రజల మద్దతు లేకుండా ఏ ప్రభుత్వాన్ని బలహీనపరిచి రాజకీయంగా ఆపట్టడం అనేది కొత్త కొత్త ఎత్తుగడలాగా కనపడుతుంది. మీరు చెప్పేదేమో ప్రజల కష్టాలని తీర్చి ప్రజల మన్ననలు పొందటం ఒకటి, ప్రజల కష్టాల్లోకి నెట్టి అవతల వాళ్ళని బదనాం చేసి లాభపడటం అనేది రెండో అంశంలాగా ఉంది. అది జరిగి ఉండకూడదని మనం అనుకోవాలని నేను అంటాను. ఎందుకంటే అది ఎందుకంటే అది ఏ పార్టీ అయినా సరే వ్యక్తులు ఎవరైనా సరే ప్రజల హితం కోరి మనం పనిచేయాల్సిందే తప్ప రాజకీయాల్లో ఈ రకం లాంటి వాటి ఉంటుందని అనుకోము. ఒకవేళ నీ లేదు పోలీసులు చెప్తున్నట్లు, హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నట్లు, చివరికి ముఖ్యమంత్రి గారు కూడా దానిపై నిన్న కామెంట్ చేశాడు ఇలాంటివి జరిగినాయి అన్నట్లుగా. నిజంగా అట్లా జరిగిందని జరిగి ఉండకూడదని మనం అంతా కోరుకుందాము. ఒకవేళ అట్లా జరిగితే మాత్రం వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇలాంటి వాటికి తావు లేదు. ఎందుకంటే ప్రజల యొక్క ప్రాణాలు, ప్రజలందరూ కూడా బాధల్లో ఇబ్బందుల్లో ఒక రకంగా చెప్పాలంటే ఒక భీతావహమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు చిన్నవి జరిగినా సరే దానివల్ల ఎక్కువ ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు, ప్రజలు మరింత నష్టపోతారు, ఇలాంటివి జరగకూడదు. ఇంతకుముందు తులసిరెడ్డి అన్న చెప్పాడు, ఎందుకంటే దీన్ని కూడా ఒక గుణపాఠంగా తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఇక్కడే కాదు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం డ్యామ్ కానీ అనేక డ్యాములు ఉంటాయి, వాటిని కాపాడుకునేది ఇది కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఆయన వాడాడు. కాబట్టి ఏమంటే గవర్నమెంట్కి బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉందనే దాంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అనేది ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా వాళ్ళు చర్యలు చేపడితే దానివల్ల మంచి ఇది ఉంటుందని అనుకుంటా ఉన్నాము. ఏదేమైనా సరే ఎందుకంటే ఇది ఇప్పుడు మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది. కొంతమంది ఏమో అది అట్ట ఎట్లా జరుగుతుంది, అట్లా జరగదు కదా, పోయి పోయి పడవలు బదులుతారా డ్యాములు కూడగొట్టడానికి అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే నిజంగా జరిగింది, జరిగింది కాబట్టే పోలీసుల దగ్గర సమాచారం ఉంది, పోలీసుల దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఇద్దరు అరెస్ట్ చేసి లోపల పెట్టారు అని చెప్పి కూడా ఉంది ప్రజల్లో. మనం ఒక మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు కూడా గతంలో ఇట్లాంటివి అనేకం చూసుంటారు. తర్వాత మరి మనం ఎప్పుడు కూడా ఇలాంటివి వినలే ఇంతవరకు గతంలో. మనం బోట్లను వదలటం ద్వారా ప్రకాశం బ్యారేజ్కి డ్యామేజ్ అయ్యి ఆ గేట్లు పగిలిపోయి ఆ వరద ఉధృతి పెరిగి కింద స్థాయికి పోయి రామలింగేశ్వరము లేదా కృష్ణలంకో ఆ ఎక్కడైతే దిగువన ఉన్న కాలనీలన్నీ మునిగిపోయే అంత స్థాయిలో ఆ బోట్లు పోయి ఢీకొనే ఆ శక్తి ఉందా అనేది కూడా సైంటిఫిక్గా కొంత పరిశీలన చేయాల్సి ఉంది. నిపుణులు పరిశీలన చేయాలి. ఆ బోట్లకి ఆ శక్తి ఉంది, ఆ బోట్లు వదలటం ద్వారా కూడా ఆ స్థాయిలో అవి పోయి ఢీకొని పగిలిపోయి గేట్లు పగిలో లేకుండా గోడలు పగిలో పిల్లర్స్ పగిలో ఆ స్థాయిలో ఉంటుందా అనేది కూడా నిపుణులు తేల్చాల్సిన అంశం అనుకోండి. లే తప్పకుండా తెలుస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అందరూ కూడా రంగంలో దిగారు, పోలీసు యంత్రాంగం దిగింది, పోలీసుల తరపున కేసు బనాయించారు. మామూలుగా కేసు పెట్టి వదిలిపెట్టడం కాకుండా అందులో ఇద్దరిని అరెస్ట్ చేసి ఆల్రెడీ జైల్లో పెట్టారు. తర్వాత దీన్ని వెనక కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పేర్లు కూడా కొన్ని బయటకు వచ్చాయి, వాళ్ళు కూడా ఇవాళ పరారులో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా సరే మరి ఇలాంటివి జరుగుతుందా, మరి గతంలో ఎప్పుడూ జరగలేదు కాబట్టి ఇది ఒక కొత్తదిగా మనకు కనపడతా ఉంది. మనమైతే ఆశించాల్సింది ఏమంటే ఒక రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయ పార్టీలు ప్రజల యొక్క మేలు కోసం పనిచేయాలి తప్ప ప్రజల్ని నీళ్లలో ముంచడానికి లేదంటే వరదల్లో ముంచడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తాయి రాజకీయ పార్టీలు అనేది గతంలో మనం ఎప్పుడు వినలేదు. కాబట్టి ఇలాంటి జరగకుండా ఉండాలని మనం అందరూ కూడా కోరుకుందాం.
నిజంగా జరిగితే మాత్రం జరిగి ఉంటుంది లేదా జరిగింది అనేది మాత్రం తేలితే దాంట్లో ఎలాంటి శేషభిషం లేదు, ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన పనిలే, ఎలాంటి భిన్నాభిప్రాయం కూడా వ్యక్తం చేయాల్సిన పనిలే. వారు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని మాత్రం డిమాండ్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో అది ఇందాక